హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఓల్డ్ షర్ట్ని మనం ఎలా సమ్మర్ ఫ్రాక్గా మార్చుకోవచ్చు అనే దానిపైన మీకు వీడియో చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి కాటన్ షర్ట్ అన్నమాట, విత్ కాలర్. సో నేను పాకెట్ని రిమూవ్ చేసేసాను. సో రిమూవ్ చేసిన తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మీకు ఓల్డ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, మీ పాపవి ఏవైనా సరే, సో ఆ ఓల్డ్ ఫ్రాక్ అనేది తీసుకుని మనం డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది నేను సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నాను కాబట్టి మీకు పెద్దగా మెజర్మెంట్స్ నేను చూపించట్లేదు. సో ఈ విధంగా ఫ్రాక్ వేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకొని మొత్తం డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా కాలర్కి కొంచెం కిందిగా మనం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే కాలర్ యూజ్ ఉండదు కాబట్టి. సో ఈ విధంగా వేసుకున్నాను నేను. ఇప్పుడు మీరు చాక్ తీసుకుని మొత్తం మీ బాడీ పార్ట్ అంతా కూడా మీరు డ్రా చేసుకోవాలన్నమాట. సో నేను చూడండి, ఒక హాఫ్ ఇంచ్ పైకి డ్రా చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఖర్చు కావాలి కదా. సో అవసరమైతే మీకు నెక్ డ్రా చేయడం నేను మళ్ళీ చూపిస్తాను. సో ఈ విధంగా షోల్డర్ కూడా ఒక హాఫ్ ఇంచ్, అలాగే ఆర్మ్ హోల్ ఇదంతా కూడా హాఫ్ ఇంచ్ వదులుకొని డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట ఖర్చుకి. సో సైడ్ స్టిచ్ కోసం సో నేను ఫస్ట్ ఇలా డ్రా చేసేస్తున్నాను. ముందు ఏంటంటే బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని ఈ ఫ్రాక్ అనేది తీసేయాలి. తీసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే డ్రా చేసామో అదంతా కూడా సిజర్తో కట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను నెక్ అనేది కొంచెం పైకి కట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఒకసారి నేను డీటెయిల్డ్గా మీకు నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను, ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఒకలాగా బ్యాక్ నెక్ ఒకలాగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి. సో నేను ఇందాక ఖర్చు డ్రా చేయలేదు కదా, అందుకని ఇప్పుడు ఖర్చు వదిలేసి నేను కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏంటంటే నేను ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ అనేది కొంచెం కిందకి పెడుతున్నాను అన్నమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోవాలి మనం ఈ విధంగా. సో ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. సో నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఎందుకంటే మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను నెక్ ఏంటంటే కిందకి పెడుతున్నాను అనమాట ఫ్రంట్ కన్నా. సో ఇక్కడ కూడా ఈ విధంగా 2 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. కొంచెం వి నెక్ లాగా నేను పెడుతున్నాను. సో ఇక్కడ మనకి ఇష్టం అనమాట, రౌండ్ అన్నా పెట్టుకోవచ్చు అండ్ మన ఇష్టమైన నెక్ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ వి నెక్లో పెడుతున్నాను అనమాట. సో మరీ వి నెక్లో కాదు, కొంచెం అలా వస్తుంది. సో ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే 2 ఇంచెస్ విడ్త్తో, అండ్ ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెడుతున్నాను ఫ్రంట్ నెక్, అంటే బ్యాక్ నెక్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి పెడుతున్నాను అన్నమాట. సో ఇలా 3 ఇంచెస్ డ్రా చేసుకుని ఇది కూడా సేమ్ బ్యాక్ నెక్ లాగే డ్రా చేస్తున్నాను అన్నమాట. సో ఓల్డ్ షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఇలా మనకి సో టైట్ అయిపోవచ్చు, లేదంటే సో హస్బెండ్స్ కానీ ఇలా ఉంటాయి కదా, సో అలాంటివి కొంచెం బాగున్నాయి అనిపించేవి ఈ విధంగా ఫ్రాక్స్ మనం కుట్టామంటే పిల్లలకి చాలా బాగుంటాయి. అండ్ అలాగే సమ్మర్ కాబట్టి ఇవి కాటన్ అనేది చాలా కూల్గా కూడా ఉంటుందన్నమాట ఇవి వేసుకుంటే. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మిగతా పార్ట్ ఉంటుంది కదా చూడండి, ఇక్కడ నేను ఇలా సమానంగా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఈ బటన్స్ ఉన్నది ఫ్రంట్కి వస్తుంది అండ్ క్లోజ్ అయింది బ్యాక్కి వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా నేను స్టిచ్ చేయబోతున్నాను. సో ఈ క్లోజింగ్స్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా నేను కట్ చేసేస్తున్నాను అన్నమాట. సో బాడీ పార్ట్కి ఇవి అటాచ్ చేయాలి కదా, సో అందుకని చెప్పి. ఇలా కట్ చేసిన తర్వాత ముందుగా మనం ఇక్కడ నెక్ అలాగే
ఇక్కడ చంక భాగం ఏదైతే ఉందో స్లీవ్స్ దగ్గర అది కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను క్లాత్ పెట్టి స్టిచ్ చేశాను. సో లేదంటే మీరు ఫోల్డింగ్ వేస్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా స్టిచ్ చేస్తాను అన్నమాట. సో హ్యాండ్స్ దగ్గర కూడా ఇప్పుడు బాడీ పార్ట్కి బటన్స్ ఉన్నది ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ లైట్గా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో చూడండి, ఈ విధంగా వస్తుంది లుక్ అనేది ఫ్రంట్. సో ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. సో చూడండి, బ్యాక్ పైన బటన్స్ వస్తాయి. సో ఈ విధంగా వచ్చిందనమాట. అండ్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాం, స్టిచ్ చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ కూడా ఇలా స్టిచ్ చేసేయడమే. సో ఇంతేనండి, చాలా ఈజీ. దీనికి పెద్దగా స్టిచ్చింగ్ అది ఏమీ రావాల్సిన అవసరం లేదు. సో డిఐవే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ షోల్డర్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ అన్నమాట. సో లుకింగ్ వచ్చేసి ఇలా ఉండింది అండ్ సూపర్గా ఉంటుందండి. అండ్ మీ ఓల్డ్ ఫ్రాక్తో పెట్టి పెద్దగా మెజర్మెంట్స్ కూడా అవసరం లేదు, ఈ విధంగా స్టిచ్ చేసేయచ్చు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్.